ఇప్పుడు మనం నరేష్ కుమార్ ని మనం పరిచయం చేసుకున్నాం. నమస్కారం సార్. అయ్యా మీది ఏ ఊరు అయ్యా? మాది రాయచోటి మండలం మాధవరం గ్రామం గుట్టకిందపల్లి అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా. మీరు ఇంత ముందు ఏం చేసేవారు? నేను 2016 లో డిగ్రీ అయిపోయినది. అయిపోయిన తర్వాత బెంగళూరు పోయాను. అక్కడ కోచింగ్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అక్కడే సెటిల్ అయిపోయాను. 2019 వరకు అక్కడే జాబ్ చేశాను సార్. తర్వాత వచ్చేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి నాకు. సో నాకు ఎందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ నాకు సెట్ కాదు అనిపించి తర్వాత ఆల్టర్నేటివ్గా నేను బెంగళూరులో ఉండేవాడిని. ఉన్నప్పటి నుంచి తమిళనాడు సైడ్ ట్రిప్ పోయేవాడిని. అక్కడ ఎక్కువ నాటకాలు పెంచడం చూశాను. అక్కడ ఇన్స్పైర్ అయ్యాను. నాకు ఆల్టర్నేటివ్గా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ నాటకాల పెంపకం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి తర్వాత ఇంటికి వచ్చి ఫామ్ మొదలుపెట్టాను. ఫామ్ మొదలుపెట్టినప్పుడు వచ్చేసి ఒక 10 పెట్టకోళ్ళను తీసుకొచ్చి 2 పుంజులను అక్కడి నుంచి తమిళనాడు నుంచి తీసుకొచ్చి బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం అయితే నాకు పిల్లలు అయితే వచ్చాయి. అవి ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి అనేది మాత్రం నాకు తెలియదు. ఎవరు వచ్చి కొనేవాళ్ళు కాదు. తర్వాత ఒకరిద్దరు రావడము కోళ్ళు బాగుండాయని చెప్పి తీసుకొని పోవడం అట్లా స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ ద్వారా ఒకరి నుంచి ఒకరు మంచిగా తీసుకువచ్చారు బాగా తనలాడుతున్నాయి అని చెప్పేసి పేరు రావడంతో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయేసి ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ దాని ద్వారా కొంచెం కొంచెం ఎక్స్పీరియన్స్ పెంచుకుంటా ఈ చుట్టుపక్కల కొంతమంది కోళ్ళు పెంచే వాళ్ళు ఫామ్స్ ఉండే వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోవడము. తర్వాత వచ్చేసి రోగాలు రావడం స్టార్ట్ అయింది. అంటే నేను ఎప్పుడు మా ఫామ్లో అయితే రోగం వచ్చి నేను దెబ్బతినడం చూడలేదు. కానీ పల్లెలో చుట్టుపక్కల ఫామ్స్లో డిసీజెస్ వచ్చి ఎక్కువ చనిపోవడం గమనించాను. దానికోసం అని చెప్పేసి డిసీజెస్ మీద కొంచెము నాలెడ్జ్ పెంచుకోవాలి డిసీజెస్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి హైదరాబాద్కి పోయేసి 15 డేస్ అక్కడే ట్రైనింగ్ తీసుకొని తర్వాత వచ్చి మళ్ళీ ఫామ్ను ఎక్స్టెండ్ చేసుకొని కోళ్ళను ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం పెంచుకుంటూ పోవడం జరిగింది. మీరు కానీ లోపలికి వచ్చినట్లయితే ఒకటి చూపించి మళ్ళీ సార్. నరేష్ కుమార్ గారు, ఇక్కడ మొత్తం ఆ ఛాంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా వివరిస్తే నాకు కొంత అవగాహన వస్తుంది. ఈ వీడియో చూడబోయే వాళ్ళకి, రైతులకు కానీ, ఈ కోళ్ళ పెంపకం మీద ఆసక్తి ఉండేవాళ్ళు కానీ, యువకులు కానీ ఈ వృత్తిని చేపడితే లాభసాటిగా ఉంటుందా ఏంటనే విషయాన్ని కూడా మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. డెఫినెట్గా సార్. ఫస్ట్ వచ్చేసి సార్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత 1 బై 1 చూపించుకుంటా పోతాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే బ్రీడ్ సెలక్షన్. మనం ఎలాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకుంటానో అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ బ్రీడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెము హెవీగా ఉండి టైట్ బాడీ ఉండి కొంచెం బరువు ఎక్కువ వచ్చే వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా